హలో ఫ్రెండ్స్ చాలామంది నా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కన్సర్న్తో చాలామంది మెసేజెస్ పెడుతూ ఉన్నారు మొన్న నిజంగా నా దగ్గర ఫోన్ లేదు పోలీసులు నన్ను హైదరాబాద్ నుంచి తరలిస్తున్న టైంలో నేను ఎవరికి సమాధానాలు చెప్పే పరిస్థితుల్లో లేదు ఫోన్ నా దగ్గర లేదు కాబట్టి ఐ సింప్లీ వాంటెడ్ టు టెల్ యూ గైస్ నిజానికి నన్ను హైదరాబాద్ నుంచి పంపేసిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఏమేం జరిగిందనేది నిన్న మొత్తం నేను అప్డేట్స్ చూస్తూ ఉన్నాను ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టచ్ విత్ సమ్ ఆఫ్ ద పీపుల్ కానీ ఆ లోపల లాయర్తో మాట్లాడడము కొంత ప్రొసీడింగ్స్కి ముందుకు తీసుకెళ్లడము వీటన్నిటిలోనూ కొంచెం ఈరోజు ఇప్పటి వరకు కొంత బిజీగా ఉన్నాను నవ్ ఐఎమ్ సేఫ్ ఐఎమ్ సెక్యూర్ అంటే అక్కడ చిత్తూరుకు నన్ను తీసుకెళ్ళబోతూ ఉంటే అక్కడ కూడా ఏదో కొంత మూమెంట్ జరుగుతోంది కొన్ని అరాచక శక్తులు ఏదన్నా చేసే అవకాశం ఉంది అనుకుంటే నన్ను ఇటు కర్ణాటక వైపు మళ్ళించారు ఐఎమ్ ఇన్ కర్ణాటక రైడ్ నా త్వరలోనే ఆంధ్రప్రదేశ్కి వస్తాను నేను సో ముందు కనీసం ఒకసారి అందరికీ హాయి చెబుదాము నేను సేఫ్గానే ఉన్నాను సెక్యూర్గా ఉన్నాను అనేది ఒకటి చాలా వరకు ఆర్ లాడ్ ఆఫ్ రూమర్స్ అబౌట్ మీ మై ఐడెంటిటీ అంతా కూడా ఒక 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 రకమైన క్యాంపెయిన్ ఒకటి జరుగుతోంది ఆన్లైన్లో నేను అబ్జర్వ్ చేశాను ఇఫ్ ఆర్ ఎనీ క్వశ్చన్స్ ఐ హియర్ డైరెక్ట్లీ టు ఆన్సర్ నేను హైదరాబాద్ నుంచి నన్ను పంపేయబడ్డాను బట్ ఆఫ్ కోర్స్ చట్టాన్ని అందరం గౌరవించాలి వాళ్ళు ఏ పరిస్థితుల్లో అలా చేశారు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనేది ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ సబ్జెక్టుస్ థింగ్ నేను కూడా కోర్టు వరకు వెళ్ళి నా న్యాయం నేను తెచ్చుకోగలను నేను నమ్ముకుంటున్నాను బికాజ్ ఐ బిలీవ్ ఇన్ సొసైటీ ఐ బిలీవ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఐ బిలీవ్ ఇన్ లా ఆఫ్ ద ల్యాండ్ ఇంతవరకు నేను లా అబైడింగ్ సిటిజన్గానే ఉన్నాను ఐ విల్ రిమైన్ యాజ్ అ లా అబైడింగ్ సిటిజన్ కాకపోతే పోలీసులు జడ్జి జ్యూరీ అండ్ ఎగ్జిక్యూషనర్ లాగా ఈ సందర్భంలో ప్రవర్తించారు అనేది అందరికీ తెలిసిన విషయమే నాకు కనీసం డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం లేకుండా కోర్టును అప్రోచ్ అవ్వలేక ఇవన్నీ కూడాను ఇప్పుడు మళ్ళీ మా లాయర్తో నేను మాట్లాడుతున్నాను ద ప్రొసెస్ విల్ హ్యాపెన్ కాకపోతే కొంత టైం పట్టచ్చు మహా అంటే వన్ ఆర్ టూ వీక్స్ అయితే పట్టచ్చు కోర్టు వాళ్ళు ఏమంటారు అసలు దాన్ని ఎంతవరకు అది చెల్లుబాటు అవుతుంది నా సిచ్యువేషన్లో అనేది ఇవన్నీ కూడా కోర్టుకు సంబంధించిన విషయాలు చట్టానికి సంబంధించిన విషయాలు వాటి గురించి కాకుండా ఇంకేదన్నా విషయం గురించి మాట్లాడడానికి నేను ఐఎమ్ ఎ ఫ్రీ మ్యాన్ నో వన్ కెన్ షట్ మీ ఆఫ్ నో వన్ కెన్ డి వాట్ ఐ డ్ స్పీక్ అండ్ వాట్ వాట్ ఐ షుడ్ నాట్ స్పీక్ కాబట్టి యూ కెన్ ఆస్క్ మీ వాట్ ఎవర్ ద క్వశ్చన్ దట్ యు కెన్ యు హ్యావ్ శ్రీధర్ కర్ణాటకలో ఇంకా ఎక్కువ డేంజర్ ఉంది లేదండి అక్కడ నిజానికి అక్కడ కూడా డేంజర్ అంటే ఏమీ లేదు అంటే ఒక పొలిటికల్ కాన్స్పిరసీ లాంటిది ఏదో జరగబోతుంది అనేది ఏదో సజెషన్స్ వచ్చినట్టున్నాయి అఫ్ కోర్స్ నౌ కర్ణాటక ఈజ్ రూల్డ్ బై నాన్ బీజేపీ గవర్నమెంట్ నిజానికి పొలిటికల్ కాన్స్పిరసీ అంతా రాముణ్ణి రాజకీయాలకు ఉపయోగించుకునే బీజేపీ ఆర్ఎస్ఎస్ విహెచ్పి బజరంగదల్ లాంటి వాళ్ళ బ్యాకింగే తప్ప మిగతాది మరోది ఏమీ కాదనుకుంటాను నిజంగా బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో రాముని నమ్మినా హిందూ మతాన్ని నమ్మినా వాళ్ళకి ఇవన్నీ పెద్ద పట్టవు వాళ్ళకి దే దే ఆర్ హ్యాపీ ఇన్ దేర్ ఓన్ లైఫ్ అండ్ లీడింగ్ దేర్ లైఫ్ యాజ్ బిలీవర్స్ ఇది కేవలం ఒక రాజకీయ ఉద్దేశంతో మాత్రమే దీన్ని అసలు ఇష్యూ కానీ దాన్ని నాన్ ఇష్యూని ఇష్యూ చేశారు అనేది మొదటి నుంచి అందరికీ తెలిసినటువంటి విషయమే దాని గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు అలాంటి రాజకీయ ఉద్దేశాలు ఉన్నవాళ్ళు మాత్రమే చేస్తారు తప్ప ఇవన్నీ నిజంగా బిలీవ్ చేసే వాళ్ళ గురించి మనం అంటే వాళ్ళు నిజంగా అంత పెద్దగా పట్టించుకోరని అనుకుంటున్నాను ఎనీ క్వశ్చన్స్ ఐ వుడ్ లైక్ టు ఆన్సర్ లేకపోతే అంటే క్వశ్చన్స్ ఏమన్నా అంటే ధర ఆడే కన్సర్న్స్ క్వశ్చన్స్ దట్ ఐ కెన్ ఆన్సర్ లేకపోతే లైవ్ అవసరం లేదు సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎనీ క్వశ్చన్స్ ఇఫ్ యు హ్యావ్ అంటే నా వాళ్ళ మీద కేవలం నా ఫ్రెండ్స్ మాత్రం అంటే నా ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రశ్నించగలరు మిగతా వాళ్ళకి ఆ అవకాశం లేదు కాబట్టి ఐ వుడ్ ఐ వుడ్ రాధ ఆస్క్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్స్ ఓకే

ఎనీవే హైదరాబాద్లో నా లైవ్లీహుడ్ కూడా ఉంది నేను ఫిల్మ్ క్రిటిక్గా నా జీవితం నా జీవిక రెండు కూడా హైదరాబాద్కు సంబంధించినవి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్కు నన్ను రాకుండా ఉండడం అనేది చాలా అసందర్భమైనటువంటి ప్రపోజిషన్ అని నేను అనుకుంటున్నాను అదే గ్రౌండ్లో వెళ్ళి కోర్టులను సంప్రదించడం జరుగుతుంది ప్రొటెస్ట్ అంటారా సి యాజ్ అ లా అబేడింగ్ సిటిజన్ ఐమ్ ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ వాట్ లా హ్యాస్ డిసైడెడ్ అపాన్ మీ బట్ ఐ ఐ కండెమ్ ఇట్ అండ్ ఐ డోంట్ యాక్సెప్ట్ దోస్ ఛార్జెస్ నిజానికి ఏదో గూండా యాక్ట్ ప్రకారమో లేకపోతే నేను పెద్ద రౌడీ షీటర్ని అందరినీ అక్కడ బెదిరించుకు దిరుగుతున్నా అనే టైప్లో ఉంది ఆర్డర్ దట్ ఈస్ షూర్లీ అబ్జెక్షనబుల్ ఐ డోంట్ యాక్సెప్ట్ దోస్ ఛార్జెస్ కాబట్టి ఆ ఛార్జెస్ని యాక్సెప్ట్ చేయనప్పుడు మనం లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి విచ్ 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 ఐ వుడ్ హోప్ఫుల్లీ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ లుక్ ఇన్ టు ఇట్ మోర్ అబ్జెక్టివ్లీ అంటే ఇప్పుడు అబ్జెక్టివిటీ నాకైతే దాంట్లో కనిపించట్లేదు సమన్యాయం అనుకుంటే ఇప్పుడు పరిపూర్ణానంద స్వామిని కూడా నగర బహిష్కరణ చేశారు నగర బహిష్కరణ లాంటి యాక్టులు ప్రజాస్వామ్య ఏమైతే కాదు ఎవరైనా తప్పు చేశారు అంటే మనం వాళ్ళని కోర్టు వరకు తీసుకెళ్ళడం కోర్టు ద్వారా దండన ఇప్పించడమే చట్టము ప్రభుత్వము చేయాల్సిందే తప్ప వాళ్ళే డిసైడ్ చేసి శిక్ష విధించేయడం అనేది చాలా పురాతన కాలం నాటి ఆలోచన ధోరణికి సంబంధించినటువంటి విషయం దాన్ని మనం ఎలాగూ ఛాలెంజ్ చేస్తాం దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ శ్రీహరి రాజ్యాంగం ఖచ్చితంగా మనకు రక్షణ కల్పిస్తున్న ఆశాభావం వ్యక్తి ఏ అంటే మనం కూడా చట్టాలని ఇప్పుడు ఆర్ఎస్ఎస్ విహెచ్పి బీజేపీలకి ఎలాగో చట్టాలంటే నమ్మకం లేదు రాజ్యాంగం అంటే నమ్మకం లేదు పార్లమెంట్ అంటే నమ్మకం లేదు కానీ అంబేద్కర్ వారసులుగా మనకు రాజ్యాంగం మీద నమ్మకం లేకపోతే ఎలాగ కాబట్టి వీ హ్యావ్ టు బిలీవ్ వీ హ్యావ్ టు బిలీవ్ దట్ జస్టిస్ విల్ ప్రివైల్ ఎన్నో తరాలుగా జన్జస్టిస్ని ఫేస్ చేస్తున్నా కూడా జస్టిస్ మనకు జరుగుతుందనే నమ్మకంతోనే మనం ముందుకెళ్ళే వాళ్ళమే తప్ప వాళ్ళలాగా హింసాత్మక ప్రవృత్తికి పాల్పడే వాళ్ళము మనం కాదు చట్టాన్ని ఉల్లంఘించాలని అనుకునే వాళ్ళం మనం కాదు కాబట్టి మనం ఆ పద్ధతిలోనే వెళ్దామని నేను అనుకుంటున్నాను రవీంద్ర సూరి హాయ్ అనిల్ కుమార్ దేని గురించి మీరు అడుగుతున్నారో చెప్తే అంటే క్లియర్గా మీ క్వశ్చన్ ఉంటే నా ఆన్సర్ ఉంటుందండి మీరు సగం సగం అడుగుతున్నారు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ యా కుసుమ గారు ఎస్ అండి ఐ ఆమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ యామ్ ఇన్ సేఫ్ ప్లేస్ నో ఇష్యూ అట్ ఆల్ గారు థ్యాంక్ యూ అండి భానుప్రసాద్ హౌ కెన్ డిసై హౌ కెన్ డిసైడ్ డిపార్ట్మెంట్ దే హ్యావ్ రైట్స్ యా భాను గారు అంటే ఈ లా ఈ మధ్య కాలంలో ఐ థింక్ అకార్డింగ్ టు సమ్ ఆఫ్ ద సోర్సెస్ ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ లాని ఎవరు వాడలేదండి అంతకుముందు వాడినా కూడా ఏదో రౌడీ షీటర్ల మీద అది నిజంగా సమాజంలో అసంతృప్తిని భయాందోళనని కలిగిస్తున్న వాళ్ళ మీద యూజ్ చేసినట్లు కనిపిస్తోంది మరి నా నా మాటలు నా నేను అన్న రెండు మాటలు మొత్తం హైదరాబాద్ని ఎలా వణికిల్ చేశాయో ఎలా భయాందోళనకు పురుకొలిపాయో అనేది నాకు కూడా తెలియని విషయం దాన్ని ఖచ్చితంగా అంటే ఆ ఛార్జెస్ని నేను ఒప్పుకోవట్లేదు కాబట్టి దాన్ని క్వశ్చన్ చేయడానికే నేను ముందుకు వెళ్తానని చెప్తున్నాను లక్కీ థ్యాంక్ యూ వెరీ మచ్ యా కనకేష్ డోంట్ వరీ బ్రదర్ మ్యామ్ ఫైన్ అంటే వెలి కొత్త కాదు ఈ జాతికి నా ముందు పల్లెల నుంచి వెళ్ళేసారి ఇప్పుడు నగరం నుంచి కొత్తగా వెళ్ళేసారు అంతకుమించి ఇంకేం లేదు బట్ యా ఫైట్ విల్ బీ ఆన్ అండ్ వీ నీడ్ ఫైట్ ఇన్ జస్టిస్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ ఈవెన్ ఇట్ ఈస్ డన్ బై స్టేట్ యా అనిల్ కుమార్ ఎస్ ఐఎమ్ ఎ ఫిల్మ్ క్రిటిక్ అండ్ ఐఎమ్ మేకింగ్ మై లివింగ్ అవుట్ ఆఫ్ బీయింగ్ ఎ ఫిల్మ్ క్రిటిక్ అండ్ హైదరాబాద్ ఈజ్ అ ప్లేస్ వేర్ లైక్ ఐఎమ్ సపోజ్ టు బి టు క్యారీ అవుట్ మై లివింగ్ కాబట్టి రైట్ టు లైఫ్ అనేది ఎవరికైనా ఉంటుంది అఫ్కోర్స్ ఇండియాలో ఎక్కడైనా బతికే హక్కు ఎవరికైనా ఉంది జీవితాన్ని జీవికను అంటే ఏదైతే లైవ్లు కూడా అంటామో మనం బతుకు తెరువు అని అయితే అంటాము అది నాకు హైదరాబాద్లోనే ఉంది మరి అలాంటప్పుడు నా బతుకు తెరువును తీసే అధికారం ప్రభుత్వానికి ఉందా ఏ ఆధారంగా తీసేసారు అనేది కూడా చాలా ఫండమెంటల్ క్వశ్చన్ అది అది కూడా నేను అడుగుతాను చట్టం ప్రకారమే సో కాబట్టి యా ది దీస్ ఆర్ సర్టన్ క్వశ్చన్స్ విచ్ వీ విల్ బీ పోజింగ్ బిఫోర్ కోర్ట్ అండ్ సీకింగ్ వెకేషన్ వెకే వెకేటింగ్ దట్ ఆర్డర్ విజయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ నిజానికి చాలామంది మన యాక్టివిస్టులు కానివ్వండి సోషల్ సెక్టర్లో ఉన్న వాళ్ళు కానివ్వండి సివిల్ సొసైటీ కానివ్వండి వాళ్ళ ప్రెజర్ వల్లనే ఇప్పుడు పరిపూర్ణానందం మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది సమన్యాయం అనే దాని గురించి మనం అందరం మాట్లాడుతూ వచ్చాం మందకృష్ణ మాది గారు కూడా అందరూ తప్పు చేస్తే ఒకడికి ఎందుకు శిక్ష అంటూ సమాజాన్ని చాలా తీవ్రంగా ప్రశ్నించడం జరిగింది ఆ ప్రశ్నల తర్వాతే పరిపూర్ణానంద స్వామిని కూడా నగర బహిష్కరణ చేయడం జరిగింది ఒకటే నగర బహిష్కరణ అనేదే ఒక ఒక యాక్సెప్ట్ కాలేనటువంటి ఒక చట్టం అది కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి దాన్ని ఉపయోగించడం చట్టం తన పని తను చేసుకోనివ్వకుండా చేయడం అనే వాటి గురించి కూడా అందరం ఆలోచించాలి ఎందుకంటే ఇలాగే చేస్తూ పోతే టార్గెట్ అవుతారా జనాలు ఇన్ జనరల్ అనేది కూడా మన కన్సర్న్ అవ్వాలి సో ఓకే మన దాన్ని మనం ఒప్పుకోకపోయినప్పటికీ దాన్ని ఎలా మనం ఎదుర్కొంటామో చట్టబద్ధంగా అనేది మనం అందరం ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ సుధాకర్ గారు లిటరల్ యాప్ ఐ షుడ్ హవ్ మూడ్ లంచ్ మోషన్ అంటే ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టైం సార్ నాలుగు గంటలకు నన్ను లేపు ఆరు గంటలకు బైక్ బండిలో కూర్చోబెట్టి డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసి చేస్తే ఎక్కడ మోషను ఎక్కడ లిటరల్గా ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైం ఫర్ ఈవెన్ లీగల్ ప్రొసీడింగ్స్ ఈవెన్ నౌ మా లాయర్ గారు వకాలత్నామా కూడా నాకు మెయిల్ లో పంపిస్తే ఆ మెయిల్లోంచి నేను డౌన్లోడ్ చేసుకుని దాని మీద సంతకం పెట్టి కొరియర్ పంపించాల్సిన పరిస్థితి ఎందుకంటే నేను హైదరాబాద్ లేను కదండి వీటికన్నిటికీ సో కాబట్టి ఐ ఐ డోంట్ హ్యావ్ దట్ లగ్జరీ ఆఫ్ లైక్ అప్లైయింగ్ ఇమ్మీడియట్లీ టు లా అండ్ నేనేవి అంత పెద్ద సెలబ్రిటీని కాదు చట్టం నా కోసం వెయిట్ చేస్తూ కూడా ఉంటుంది కదా ఇట్ హ్యాస్ టు గో త్రూ అ రైట్ ప్రాసెస్ అండ్ హోప్ఫుల్లీ ఇట్ విల్ హ్యాపన్ స్వాతి ఈఫ్ మై వర్డ్స్ ఆఫ్ హర్ట్ ఐ నాట్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ లిటరలీ లైక్ అన్ ఐ ఐ లివ్ అమాంగ్ లాడ్ ఆఫ్ బిలీవర్స్ లాడ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ బిలీవర్స్ వాళ్ళ వాళ్ళ రాముడికి మీద భక్తుంది కృష్ణుడి మీద భక్తుంది అచంచలమైన విశ్వాసం ఉంది ఎవ్వరి విశ్వాసాలు నా పదాలతో హర్ట్ అవ్వలేదు బహుశా మానసికంగా బలహీనుల అయి ఉంటాయేమో కానీ అక్కడ అంత రూల్ కూడా లేదు అంత అంత స్పేస్ కూడా లేదు అంత రూమ్ కూడా లేదు దట్ ఐ ఐఎమ్ స్టాండింగ్ ఆన్ మై గ్రౌండ్ లైక్ అన్నెసెసరీ దీన్ని ఒక పొలిటికల్ ఇష్యూ చేసి నే అన్న పదాన్ని నే అన్న భావాన్ని రాచి గీచి పెట్టి దాన్ని ఏదో ప్రొజెక్ట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారే తప్ప దానిలో నిజంగా ఏమీ లేదు యా కాశీ వెలివేయడం అనేది వాళ్ళు నగర బహిష్కరణ అంటున్నారు మనం వెలి అంటున్నాము ఇక్కడే మన భాషకి భావానికి మన పాయింట్ ఆఫ్ వ్యూకి తేడా ఉందని సమాజం గ్రహించాలి ఏదైనా సరే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఫెమినిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ దళిత్ పాయింట్ ఆఫ్ వ్యూ మైనారిటీ పాయింట్ ఆఫ్ వ్యూ బహుజన్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రాన్స్జెండర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ని రకాలుగా మన పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటున్నప్పుడు మన సందర్భాన్ని కానివ్వండి రిలీజియస్ టెక్స్ట్ని కానివ్వండి లిటరేచర్ని కానివ్వండి ఇన్ని దృక్కోణాల్లో మనం మన జీవితాల్లో విశ్లేషిస్తున్నప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూస్ అర్థం చేసుకోకుండా ఇలాగా దాన్ని ఒక ఒక హేట్ఫుల్ మీన్స్గా దాన్ని చూపించి ప్రొజెక్ట్ చేసి జనాల్లో భయాందోళన కలిగించి లైక్ నేను చేస్తున్న వాళ్ళని ఆ ఒక ఛానల్ ఒకటి ఉంది భారత్ టీవీ అని ఒకసారి చూడండి లాస్ట్ వన్ వీక్ నుంచి కేవలం ద్వేషాన్ని నింపడానికి మాత్రమే కేవలం నన్ను టార్గెట్ చేయడానికి మాత్రమే వాడుతున్న ఛానల్ అది ఇప్పుడు దాన్ని ఏం చేయగలుగుతాం మనం సో ఇలాంటివి ఉంటాయి మనం అవి సామాజిక పోకట్లు అనుకోవాలి వాటిని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి తప్పదు ఎందుకంటే ఇక్కడ చట్టాలకి అందరూ సమానమే కానీ రాజ్యానికి కాదు అనేది మనకు తెల్లంగా కనిపిస్తున్నటువంటి విషయం ఎస్ సార్ దే హ్యావ్ వైలేటెడ్ నైన్టీన్ ఏ వన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫర్ షూర్ దాన్ని మనం ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తాము ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్తాము అనేది చాలా ఇష్యూస్ ఉన్నాయండి బికాజ్ విల్ బి ఫైటింగ్ అగెన్స్ట్ స్టేట్ ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ మీ అందరి మద్దతు ఉంది నాకు అనే నమ్మకంతోనే నేను ముందుకెళ్తున్నాను ఎస్ సార్ రామ్ గారు నేను ఎఫ్ఐఆర్ఏ వాళ్ళు చేసిన ప్రెస్ రిలీజ్ చూశారండి నరేంద్ర నాయక్ గారికి కూడా నేను థ్యాంక్ యూ చెప్పాను చాలా వరకు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కానివ్వండి రేషనలిస్ట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి అండ్ సేమ్ పీపుల్ కాస్త తెలివి బుర్ది బుర్రా ఉన్నవాళ్ళు చాలామంది నాకు మద్దతుగా చాలా వరకు ఫేస్బుక్లో నేను చూస్తున్నాను అలాగే పత్రికా రంగంలో చూస్తున్నాను మీడియాలో కూడా చూస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ఆల్ ద పీపుల్ లైక్ హు బీన్ సపోర్టింగ్ మీ యా శ్రీనాథ్ యా ఐ ఆమ్ ఇన్ టచ్ విత్ మోస్ టీవీ పీపుల్ అట్లీస్ట్ ఫర్ లాస్ట్ వీక్ అండ్ దిస్ వీక్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు రివ్యూ ఫిల్మ్స్ బికాస్ ఐ డెంట్ ఈవెన్ గెట్ టు వాచ్ దమ్ నేను బయట ఉన్నాను ఇప్పుడు ఎక్కడ నేను ఉంటాను అనే దాన్ని బట్టి ఉంటుంది నెక్స్ట్ మై ఫర్దర్ థింగ్ వేర్ ఎవర్ ఐ ఆమ్ దే ఆర్ రెడీ టు ఆఫ్ కోర్స్ సపోర్ట్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టేకింగ్ మై రివ్యూస్ హోప్ఫుల్లీ థింగ్స్ విల్ కంటిన్యూ యా వినోద్ గారు సి దెర్ ఆర్ ఫ్యూ ప్రాజెక్ట్స్ దట్ ఆర్ పెండింగ్ నిజానికి నేను మొన్న నన్ను హైదరాబాద్ నుంచి రిమూవ్ చేస్తున్న రోజు కూడా ఐ వాజ్ సపోజ్ టు అటెండ్ షూటింగ్ సో షూటింగ్లో ఒక డేట్లు ఇచ్చి నేను వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కలిగించినట్లే కదా సో ఇలాంటివన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్ అంటే ది కాంట్ హైదరాబాద్ నుంచి నన్ను వితౌట్ నోటీస్ అక్కడ నుంచి రిమూవ్ చేయడం అనేది నాకు ప్రొఫెషనల్గాను లైవ్లిహుడ్ పరంగాను కూడా చాలా సెట్ బ్యాక్ కదా యాజ్ యు సైడ్ ఓకే వాట్ ఇఫ్ ఐ వాంట్ టు కన్సల్ట్ మై పర్సనల్ హెల్త్ ప్రొఫెషనల్ ఒక నా ఫ్యామిలీ డాక్టరు లేకపోతే నా పర్సనల్ డాక్టర్ను ఆయన కలవాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే ఇఫ్ యూ రీడ్ ఇఫ్ యూ రీడ్ ద డాక్యుమెంట్ కేర్ఫుల్లీ దాంట్లో ఉండే లూప్ హోల్స్ని నేను ఉపయోగించుకోవచ్చు కాకపోతే లూప్ హోల్స్ను ఉపయోగించుకోవడం కన్నా ఫైట్ చేసి గౌరవప్రదంగా హైదరాబాద్కి రావాలి అనే ఒక పట్టుదల కలిగిన వాడిని నేను నా మీద ఈ చర్య అమానుషమైంది నిజానికి అన్కాన్స్టిట్యూషనల్ అని నేను నమ్ముతున్నాను కాబట్టి దాన్ని నేను తీసుకెళ్ళడానికి చూస్తున్నానండి కోర్టుకి లెట్ ఎస్ సి హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇది ఎనీవే ఇట్స్ అ ప్రాసెస్ లెట్ మీ వెయిట్ ఫర్ దట్ ప్రాసెస్ లెజిబిలి లీగలీ భాను సురేంద్ర గారు థ్యాంక్ యూ అండి ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కన్సర్న్ అండ్ ఐ ఆమ్ సేఫ్ నౌ థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ ఇందాక చూసాను మెసేజ్ ఆ లోపల వేరే ఏదో ప్రశ్న వస్తే దాన్ని ఆన్సర్ చేయాల్సి వచ్చింది యా వేణుగారు థ్యాంక్ యూ అండి ఎస్ ఐ యామ్ బ్రేవ్ సార్ అంటే మనకి మనకి తెలిసిందే పోరాడడం పోరాటంలో భాగమే ఇది అనుకుంటాను నిజంగా లోకో లేకపోతే వెళ్ళే మనిషిని కాను నేను ఐ ఐఎమ్ రెడీ టు ఫైట్ అండ్ ఐ విల్ ఫైట్ ఎస్ సార్ వినోద్ గారు దట్ దట్ ఈస్ ద లీగాలిటీ దట్ టైప్ ఆఫ్ టాకింగ్ అవుట్ సార్ హైదరాబాద్ జ్యూరిస్ డిక్షన్ అంటే దాని దానికి దాన్ని దాటిన జ్యూరిస్ డిక్షన్లు కూడా ఉంటాయి కాకపోతే అంటే నేను తెలంగాణలో మరి ఎక్కడైనా ఉండొచ్చు లేదు హైదరాబాద్ శివార్ ప్రాంతాల్లో ఉండొచ్చు ఇవన్నీ కూడా దాంట్లో లూప్ హోల్స్నో లేకపోతే ఆ ఆర్డర్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారనే దాన్ని బట్టి ఉంటుంది ఫర్ మీ ఓకే ఐ థింక్ వాళ్ళు ఎలాగూ మొత్తం స్టేట్ డీజీపీఏ వచ్చి మాట చెప్పినప్పుడు హైదరాబాద్ నుంచి తను బయట పంపించేస్తామని ఆ మాట మనము నిలబెట్టుకోవాలి కదా తప్పేముంది దానికి ఏముంది దేర్ దేర్ అజమ్షన్ ఈజ్ దట్ ఐ విల్ నాట్ బీ సెట్టింగ్ ఫుట్ ఇన్ హైదరాబాద్ షూర్ ఐ నా రైట్ రాయల్గా గౌరవప్రదంగా సిటీలోకి ఎంటర్ అవ్వాలని నాకు కూడా ఉంటుంది కదండి సార్ ఎందుకంటే ఇవన్నీ కూడా ఫాల్స్ అలిగేషన్స్ ఫాల్స్ ఇంప్లికేషన్స్ని ఫాల్స్ను ప్రూవ్ చేసుకుని వస్తేనే కదా నాకు గౌరవం అనే మాట్లాడుతున్నాను లూప్ హోల్స్ని ఉపయోగించుకోవడం ఎందుకని ఓకే యా అజ్ యూ సైడ్ కర్ణాటక ఎందుకు అంటే కొంత సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పారు చిత్తూరుకి నేను వెళ్ళాలని యాక్చువల్ నన్ను చిత్తూరులో దింపడానికి ప్రయాణం అయితే మధ్యలో కొంచెం ఏదో అక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్టుని బట్టి మనకు వేరేగా వెళ్తే బాగుంటుందని వాళ్ళకి ఆలోచన వచ్చింది సో ఐఆమ్ అవుట్ యా అరుణ కిరణ్ ప్రస్తుతానికి నేను కర్ణాటకలోనే ఉన్నానమ్మా అనిల్ కుమార్ గారు నేను దేని మీద పోరాటం చేయట్లేదండి నేను నా అస్తిత్వాన్ని కాపాడుకునే పోరాటం మాత్రమే చేస్తున్నాను ఒక ఒక వ్యక్తిగా ఒక పౌరుడిగా ఒక దళితుడిగా నాకున్నటువంటి హక్కుల్ని నేను పరిరక్షించుకునే ప్రయత్నం చేస్తున్నానే తప్ప నేను ఎవరిని బలవంత పెట్టి నా మాటలతో ఒప్పించాలనో లేకపోతే నా అభిప్రాయాలను రుద్దాలని నేను ఎప్పుడూ భావించలేదు కాకపోతే నా అభిప్రాయ ప్రకటన వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు నా అభిప్రాయాలను అణచివేయడానికి నన్ను భయపెట్టడానికి నన్ను నిందించడానికి నన్ను ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రజలు చేస్తున్నటువంటి అంటే ఏదైతే ఈ ఈ శక్తులు ఉన్నాయో ఎవరైతే ఓర్వలైన శక్తులు ఉన్నాయో వాళ్ళతో ఉండే నా పోరాటం అంతిమ లక్ష్యం దానికి ఏముంటుంది సర్వైవల్ ఈజ్ ద అల్టిమేట్ ఏమండి నా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ నేను నేనుగా బతికే ఆ హక్కు కోసం పోరాడుతున్నాను అదే నా అంతిమ లక్ష్యం దీపా థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ ఫర్డ్ దట్ లక్ష యూ హవ్ కన్సర్న్ నేను వాట్సాప్లో కూడా మెసేజెస్ పెట్టాను జస్ట్ చెక్ ఇట్ అవుట్ ప్లీజ్ భానుగారు హాయ్ అండి హాయ్ భాను సురేంద్ర యా సీతారాములు బ్రదర్ యా ఇట్ ఇట్ ఈజ్ అన్ఫార్చునేట్ అంటే ఒక కనీసం ఒక అవకాశం ఇచ్చుంటే బాగుండేది తను నేను ఎక్స్ప్లెయిన్ చేసుకునే సిచ్యువేషన్ నాకు ఉంటే బాగుండేది చట్టపరంగా నాకు కొన్ని సౌలభ్యాలు ఉన్నవి కల్పించుంటే బాగుండేది అనేది ఒక గ్రీవియన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి బట్ యా ఐక్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈజ్ అంటే స్టేట్ ఇఫ్ స్టేట్ వాంట్స్ టు డీల్ విత్ మీ ఇన్ దిస్ వే ఇట్ ఈస్ ఫైన్ మనం వాళ్ళు చట్ట ప్రకారం ఇది చేయాలనుకుని మన చేతిలో ఒక ఒక పేపర్ పెట్టారు ఒక ఆర్డరు ఆ ఆర్డర్ను ఫాలో అవుదాం దానికి ఏముంది దాన్ని మనం ఎలా ఛాలెంజ్ చేయగలం అనేది ఒకసారి తర్వాత చూద్దాం సతీష్ హనమంట్రా థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్ మనకు మనల్ని సపోర్ట్ చేసి మన సిద్ధాంతాలను నమ్మి మనల్ని నమ్మే వాళ్ళు ఉన్నారు బ్రదర్ మనం ఏమీ చేయనక్కర్లేదు అనుకుంటున్నాను ఎస్చిత ఇప్పుడు యా ఇప్పుడు జరిగినటువంటి చర్యని మనం ఎంత త్వరగా దీని నుంచి బయటకు వస్తాము అనేది నా కోరిక కూడా ఈ ఆర్డర్ను వెకేట్ చేసి బయటపడాలి ఎంత త్వరగా మనం బయటపడగలం అనేది మా లాయతో నేను చర్చిస్తున్నటువంటి విషయం ఇట్ షుడ్ హ్యాపన్ విత్ ఇన్ వీక్ ఆర్ టూ అనేది ఆ ఎస్టిమేట్ చూద్దాం ఏమవుతుందో యా రామ్ గారు నేను చూశానండి ద ఆర్టికల్ యాఫ్ సీన్ I have also shared that article onto my page. Yeah, thank you Vidya. Uh, thank you for your support. Yeah, I tried. Uh, I, I am not a guy who uses harsh words. I try to be as reasonable as possible and as logical as possible. Uh, even uh, the words that people are claiming are, are not not very harsh words. బట్ దే ఆర్ దే ఆర్ మేకింగ్ దెమ్ మెంట్ టు బీ దట్ వే ఇట్ ఈస్ ఫైన్ ఐ నో దట్ వై వై దే ఆర్ డూయింగ్ ఇట్ బట్ ఐ హ్యావ్ మై ఓన్ డిఫెన్స్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ దట్ యా పరిపూర్ణానంద స్వామి తన డిఫెన్స్ తనకుంటుంది ఆయన బహుశా అంటే అప్పుడప్పుడు బ్రాహ్మణుడు అని చెప్తాడు అప్పుడప్పుడు ఎరుకలవాడు అంటాడు ఆయన ఆర్గ్యుమెంట్ అయింది బ్రదర్ మనం ఏం చేద్దాం దానికి అంటే కాకినాడలో తన గురించి కథలు కథలుగా చెప్తూ ఉన్నారు నాకు కూడా చాలా వరకు సమాచారం అందించడం జరిగింది ఎనీవే దిస్ ఇస్ దిస్ ఇస్ నాట్ ఎ బ్యాటిల్ బిట్వీన్ హిమ్ అండ్ హిమ్ మీ ఇట్ ఇస్ బ్యాటిల్ బిట్వీన్ ఐడియాలజీస్ ఇప్పుడు కేవలం మిగిలింది రెండే బ్రదర్ జై భీమా జై శ్రీరామ అనేది బీజేపీ చేస్తున్నటువంటి తంతు నేను జై భీమ్ అంతవరకు నేను చెప్పగలను ఉదయ్ ఉదయ్ గారు నమస్తే అండి యా అనిల్ యా నేను నేను ఎప్పుడూ ప్రశ్నలకి అతీతముగాను ప్రశ్నిస్తే నేను కుంచుకుపోను నా దగ్గర ఉన్న సమాధానం నేను చెబుతాను లేకపోతే అంటాను ఆ విషయం నీకు కూడా తెలుసు అంతిమ లక్ష్యం అని ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను అంటే మనిషిగా సగౌరవంగా ఆత్మగౌరవంతో బతకాలి మనం ఈ దేశంలో స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర భారత పౌరుడిగా బతకాలి లౌకిక రాజ్యంలో నాలాగా ఉండాలి అనుకోవడమే నా అంతిమ లక్ష్యం అనుకుంటున్నాను దానికోసం ఆ అస్తిత్వాన్ని కోసం నిలబెట్టుకోవడం కోసం జరుగుతున్న పోరాటమే కానీ అంతిమ లక్ష్యాలు అంటూ ఏదో సాలిడ్గానో లేకపోతే మెటీరియల్ గానీ నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు సతీష్ సి మీ అప్రోచింగ్ నేషనల్ మీడియా వీళ్ళు అందరూ చాలామంది నేనేదో మీడియా అటెన్షన్ కోసం వెళ్తున్నానో లేకపోతే నాకు ఏదో పబ్లిసిటీ పిచ్ ఉందనో అని అంటుంటారు కానీ మీడియా మీడియా ఎంటర్టైన్స్ మీ సింప్లీ బికాజ్ ఐ మేక్ సెన్స్ అంతకుమించి ఇంకేం లేదు ఇప్పుడు నేషనల్ మీడియా నేను అప్రోచ్ అవ్వడం ఏంటి ఇష్యూ నిజంగా సీరియస్ అనుకుంటే నేషనల్ మీడియా నన్ను అప్రోచ్ అవుతుందని అనుకుంటాను నేను అంతే తప్ప నేను నేషనల్ మీడియాని అప్రోచ్ అయ్యి అక్కడ ఏదో చేద్దామనే కోరిక నాకైతే లేదు ఇఫ్ నేషనల్ మీడియా అప్రోచ్ ఇట్ హెస్ ఆల్రెడీ బికమ్ నేషనల్ న్యూస్ ఇఫ్ నేషనల్ మీడియా అప్రోచెస్ మీ ఐ విల్ సే వాట్ ఎవర్ ఐ హ్యాడ్ టు సే అంటే నేను ఇక్కడ మాట మీడియా మాట చెప్పే మనిషి ఏం కాదు కదా దిస్ విల్ దిస్ ఇస్ ఎ కంటిన్యూడ్ బ్యాటల్ ఇఫ్ ఇట్ ఇస్ ఆన్ ఎ స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్ మై విలేజ్ లెవెల్ ఐ విల్ కీప్ ఫైటింగ్ సింపుల్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి యా ఐ నో దట్ పీపుల్ లైక్ యూ హు ఆర్ రేషనల్ రీజనబుల్ Uh, people are with me and understand what I am going through, understand the situation much better than what I do. Thank you very much for your support. Okay, guys, uh, this is it uh, for now. Uh, I will be, uh, see, I am a free man and I have a right to air my opinions, and that no one is going to stop me from doing that. కేవలం హైదరాబాదు నగరం పరిధిలోనే నేను లేకపోతే నా ఆలోచనలు చచ్చిపోతాయనో లేకపోతే నేను అంతమవుతానో ఒక అయితే అయితే కాదు సో లెటస్ లెట్స్ లెట్స్ కీప్ టాకింగ్ లెట్స్ కీప్ డిస్కసింగ్ అబౌట్ ఇష్యూస్ ప్రస్తుతం పరిస్థితులు చాలా ప్రమాదకరంగానే ఉన్నాయని కత్తి ప్రతిసారి దళిత కార్డు తీయడం కరెక్ట్ కాదా దళిత కార్డు తీయడం ఏంటి వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్ తనోజ్ ఆయామే దళిత్ అండి కార్డు ఏంటి దాంట్లో నాకు అర్థం కాదు నాకు అర్థం అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఎవరు ఇక్కడ 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 దళితు కాకుండా ఇంకేమనుకుంటున్నారు కార్డు మీరు నాకు అర్థం కాదు చెప్పండి అంటే లేదు వీడు ఈ సింగిల్ ఈ ఏమైనా చేసినా పర్లేదని అనుకుంటుందా స్టేటు అదే మీలాంటి మీలాంటి వాళ్ళ వల్లనే అనవసరమైనటువంటి విషయాలు రెచ్చగొట్టబడుతున్నాయి అక్కడ మొత్తం చర్చలో నేను దళితున్న అయినందుకే కదా వాళ్ళకి అంత చులకన భావం నాకు అర్థం కాదు మిగతా అందరూ అడిగినప్పుడు అడగని ప్రశ్నలు నేను ఒక ప్రశ్న తలెత్తేసరికి ఎందుకు వీళ్ళ మనోభావాలన్నీ దెబ్బతింటాయి నేను దళితున్నానేగా మరి దళిత కార్డ్ ఏంటి నాకు అర్థం కాదు ఇంకొకసారి దళిత కార్డ్ అనకు దట్ ఇస్ నాట్ రెస్పెక్ట్ఫుల్ ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ కార్డ్ ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ బ్లడీ కార్డ్ ఐ ఆమ్ ఫైటింగ్ ఫర్ మై రైట్స్ అండ్ స్టార్ట్ రెస్పెక్టింగ్ దట్ బ్లడీ సతీష్ సి ఇట్ ఈస్ అన్ ఇష్యూ విచ్ ఐఎమ్ గోయింగ్ టు డీల్ ఆన్ ఇట్స్ ఓన్ టర్మ్స్ నౌ ఇట్ వీ హ్యావ్ టు గో టు కోర్ట్ ఆ కోర్టులోకి వెళ్ళి దీన్ని వెకేట్ చేయాల్సిన బాధ్యత వెకేట్ చేయించుకోవాల్సిన రైట్ ఉన్నాయి దానికోసం నేను ఇప్పుడు వెళ్తున్నాను మీడియా విల్ బి మీడియా దట్ ఈస్ ఓన్లీ ఎ సైడ్ లైన్స్ అవర్ ఏ అసెన్షియల్ ఈస్ డిఫరెంట్ కదా రాధాగారు థ్యాంక్ యూ అండి విద్యా థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ యా సొహెల్ భాషా హాయ్ ఇఫ్ యు హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఆస్క్ మీ హాయ్ హలోలు మనం చెప్పుకుంటూనే ఉందాం ఇఫ్ దెర్ ఆర్ అంట్ ఎనీ క్వశ్చన్స్ ఐ విల్ ఐ విల్ ఐ వుడ్ ప్రిఫర్ టు మూవ్ యా థ్యాంక్ యూ సొహెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ బ్రదర్ ఇట్ హ్యాపన్స్ వీ ఆర్ ద సాఫ్ట్ విక్టిమ్స్

We are more confident and we are more articulate. We have our own space to talk about these issues. We have a right to gather and let us start fighting as a, as a community, as a people of collective. Sure, sure, Satish, I, I will be back soon to Hyderabad. We will have a party, undoubtedly. I, I look forward for that date soon. యా లైక్ ఐ వాంట్ టు టెల్ ఫ్యూ థింగ్స్ ఒకటి ఆమెకి దళిత కార్డు వాడడం అంటే ఏంటో నాకు అర్థం కావటం లేదు దళిత్ దళిత్ ఈజ్ నాట్ ఎ కార్డ్ దళిత్ ఈజ్ ఐడెంటిటీ అండ్ దట్ ఈస్ దన్ ఐడెంటిటీ ఐ కమ్ ఫ్రమ్ మై ఐడియాలజీ ఈస్ బేస్డ్ ఆన్ దట్ ఐడెంటిటీ నా ఆలోచనలు నేను ఆలోచించే విధానము నా జీవితంలోని అనుభవాల నుంచే వస్తుంది నా జీవితంలోని అనుభవాలు ఏంటి ఒక దళిత పర్స్పెక్టివ్లో నుంచి నేను ఆలోచిస్తాను ఆ ఆలోచించడాన్ని దళిత కార్డు వాడడం అంటే ఏంటి నాకు అర్థం కాదు అండ్ హూ ఆర్ దీస్ పీపుల్ ఆస్కింగ్ దట్ ఐ షుడ్ నాట్ బి యూజింగ్ మై దళిత్ కార్డ్ వాట్ ఇస్ దట్ దళిత్ కార్డ్ ఐమ్ దట్ ఐ ఐమ్ యూజింగ్ మీరు నన్ను అణచివేయడానికి ట్రై చేసినప్పుడు మీరు నన్ను చులకన చేయడానికి ట్రై చేసినప్పుడు కులం కార్డు మీరు వాడి అప్పుడు నేను ఎదుర్కోవడానికి నేను మాట్లాడితే దళితున్న కాబట్టి ఇది చేస్తున్నారు కదా అని మాట్లాడితే సమాధానం చెప్పలేని చేత కాని వాళ్ళు నన్ను దళిత్ కార్డు వాడుతున్నామని అంటున్నారు అంతేనా వాడతానయ్యా ఐఎమ్ ఏ దళిత్ దట్ ఈస్ మై ఐడెంటిటీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ తరాలుగా అణచివేస్తున్నటువంటి ఐడెంటిటీని నా భుజాల మీద వేసుకుని నా మెడలు వేసుకుని తిరుగుతున్నాను నేను ధైర్యంగా మీ అందరి ముందు తిరుగుతున్నాను మీ అందరిలోనూ తిరుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్నించే పరిస్థితిలో నేను ఉన్నాను కాబట్టి దళిత కార్డు అనకండి దాన్ని దట్ ఈజ్ మై ఐడెంటిటీ దట్ ఈజ్ మై సోషల్ ఐడెంటిటీ ఇంకొకసారి ఎవడన్నా దళిత కార్డు అంటే దట్ దట్ విల్ బీ అన్ ఇన్సల్ట్ అగైన్ అండ్ ఐఎమ్ షూర్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ so, okay, i think uh, uh, there are not many questions, i guess. i uh, will see you guys. Uh, I, I will be in touch. i will be expressing myself without, without fear, uh, and i will be available to people who love me. Um, thank you. thank you very much. thank you for being with me.